ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాట రాశి వారికి ఆర్థికంగా బాగుంది. ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటారు. దాన్ని నిలబెట్టుకునే ఫలితాలకి చాలా కష్టపడతారు. ఎన్నో త్యాగాలు చేస్తారు, ఆర్థికపరమైన త్యాగాలు కూడా చేస్తారు. ఉపోషాలు ఉంటారు, దివారాత్రాలు మేలుకుంటారు, దివారాత్రాలు కష్టపడతారు, ఒక స్థాయిని సాధిస్తారు. ఆ సాధించినటువంటి స్థాయిని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, మద్యం వ్యాపారం, విద్యా వ్యాపారం, ఇవన్నీ కూడా మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి. పత్తి, మిర్చి, పసుపు పండించే రైతులకి చాలా అనుకూలంగా ఉంది. మానసికమైనటువంటి సంతోషాన్ని కలుగుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ వర్గాన్ని సమర్థిస్తారు, మీ వాళ్ళని సమర్థిస్తారు, మీ బంధువుల్ని, మీ స్నేహితుల్ని, మీ సోదరుల్ని అందరినీ కూడాను వాళ్ళంతా నిర్దోషులు, చాలా పెద్ద మనుషులు, వాళ్ళని మీరు అడగకూడదు, వాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పని సమర్థిస్తారు. పక్క వాళ్ళు అడుగుతారు, ఏంటంటే మీ స్థాయి ఏంటి, మీరేమిటి అంటే మీతో బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు. వీళ్ళని సమర్థించడం ఏంటి, నీకు మరీ పైచ్యం ముదిరిపోతుంది, వాళ్ళని దూరంగా పెట్టు అని చెప్పని అంటారు బాగా సన్నిహితులైన వాళ్ళు. అంటే మీరంటారు, వాళ్ళని నేనే వెళ్ళగొడితే ఎవరు చూస్తారు, వాళ్ళని నేను కాకపోతే ఎవరు సమర్థిస్తారు, వేరే వాళ్ళు సమర్థిస్తారు కదా, మరి వాళ్ళు ఏమైపోవాలి, మంచో చెడు మన వాళ్ళు కాబట్టి మనమే సమర్థించుకొని దగ్గర పెట్టుకోవాలి, వాళ్ళని దూరం చేసుకోకూడదు. క్రమంగా వాళ్ళలో మార్పు వస్తుంది చెప్పి చూద్దాం అనే దూరంలో మీరు ఆలోచిస్తారు. మానవీయ కోణంలో ప్రతి విషయాన్ని ఆలోచన చేసి దాన్ని అమలు చేస్తారు. ప్రయోజనాల గురించి ఆలోచన చేయరు, డబ్బుల గురించి ఆలోచన చేయరు, పేరు ప్రఖ్యాతల గురించి ఆలోచన చేయరు, ఇవన్నీ త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కావలసిన మన వాళ్ళందరూ సంతోషంగా ఉంటాం. సర్వే జన సుఖలో భవంతు, ఇదే మీ స్లోగను. దానికోసం మీరు ఏదైనా చేస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన వారు అష్టమూలిక దళాలతోటి, ఓర్ణమత్స్యవాయు భక్తులతోటి కార్తీక దీపాన్ని వెలిగించడం శివలింగం దగ్గర చెప్పదగినటువంటి సూచన. దీక్షా కార్యక్రమాలు స్వీకరించిన వారు సిద్ధగంధాన్ని ఉపయోగించండి, దీక్ష సిద్ధిస్తుంది. అదేవిధంగా స్నానం చేసినప్పుడు ప్రకృతి గర్భలు పాత్రని ఉపయోగించండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఈ రాష్ట్రం జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది, అది సమయం వచ్చినప్పుడు బయటపెడదామని నిర్ణయించుకుంటారు.